49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ కొంతమంది ఇంటి దగ్గర పంచాయతీ జరిగింది అనుకుంటారు. కింటోల్తోనో అదే జరుగుతున్నప్పుడు పోలీస్ స్టేషన్కి ఏం జరిగిందో ఇస్తే మీరు అన్నట్లు కాగజబో నాన్న కాగజబోలు వస్తారు. నేరం జరిగిన 3 సంవత్సరాల లోపు అనేది. కానీ కొంతమంది అడ్వకేట్ సలహాతోనో లేదా చుట్టుపక్కల సహాయంతోనో పోలీసులు మేనేజ్ చేసి ఉన్నది లేనట్లుగా రాస్తారు. అంటే ఆడ ఆమె చేపట్టుకుందనో లేదన్న కులం పేరు మీద తిట్టాడనో ఇటువంటి తప్పుడు సమాచారంతో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ కేసు బుక్ చేస్తారా లేదు? ఇందులో ఫ్యాక్ట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది. అంటే ఇది చెప్పే ముందు ఇంకొకటి, మన దీంట్లో ఏంటిదంటే జనరల్ రూల్ ఆఫ్ లా ఏంటిదంటే రిసీప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాగ్నైజబుల్ అఫెన్స్. ఎందుకంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లోనే నిజనిజాలు తీయాల్సింది. కంప్లైంట్ తప్పుడుదా, కంప్లైంట్ కుకప్ చేశారా, లేనివి చొప్పించారా, లేకపోతే జరిగిన కూడా కొన్ని ఏమైనా మిస్ అయ్యారా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ను తేలాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆరే మొదలు పెడుతుంది. ఏదైనా సరే ఎఫ్ఐఆర్ బుక్ చేయడంతో ఆ పోలీస్ ఆఫీసర్కి పవర్స్ వస్తాయి టు ఇన్వెస్టిగేట్. ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పలేడు. కాబట్టి జనరల్ రూల్ ఏంటిదంటే సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ కూడా రిసీప్ట్ ఆఫ్ కాగ్నైజబుల్ అఫెన్స్, ఇన్ఫర్మేషన్ అబౌట్ కాగ్నైజబుల్ అఫెన్స్, పోలీస్కి నో అదర్ ఆప్షన్ బట్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్. నేరం జరిగింది లేదు లేకపోతే తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు చేశారు అనేది ఎప్పుడు అతను ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ కమెంట్ చేసి ఇన్వెస్టిగేషన్లో ఫైండింగ్ చేయాలి. కాబట్టి కాగ్నైజబుల్ అఫెన్స్ రిసీప్ట్, అది దొంగది కావచ్చు, అబద్ధం కావచ్చు, ఏదైనా కావచ్చు, జనరల్ రూల్ కాగ్నైజబుల్ అఫెన్స్ ఇన్ఫర్మేషన్ రాగానే అతను ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. ఎఫ్ఐఆర్ కట్టి రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. ఆ ఫైండింగ్స్ ఏమైనా ఉంటే లేటర్ పార్ట్ క్లోజింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, క్లోజర్ రిపోర్ట్. అయితే దానికి మళ్ళీ సుప్రీంకోర్టు కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చింది. జనరల్ రూల్ కాగ్నైజబుల్ అఫెన్స్, ఇన్ఫర్మేషన్ రాగానే ఎఫ్ఐఆర్ చేయాల్సిందే, ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే, నో ఆప్షన్ పోలీస్కి. బట్ సర్టెన్ సర్కమ్స్టెన్సెస్లో మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, నేను ఇంతకుముందు చెప్పాను, భార్యాభర్తలు లేదా కార్పొరేట్ డిస్ప్యూట్స్ ఉంటాయి, ఏదో నేను మెటీరియల్ పంపించాను వాడు బిల్లు పే చేయలేదు అట్లా వగేరా వగేరా, 4-5 ఎగ్జాంపుల్స్ ఇస్తూ, ఎగ్జాస్టివ్ లిస్ట్ కాదు, బట్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టెన్సెస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఒక్కోసారి చిన్న గొడవని పెద్దగా చేసుకోవడము, ఆ కోపం కసి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం చేస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత ఆ సిచ్యువేషన్లో ఎఫ్ఐఆర్లు కట్టి క్రిమినల్ లా కనుక మొదలయ్యి పోలీస్ స్టేషన్లకి అవతల వ్యక్తులను పిలిపించి కూర్చోబెట్టి చేస్తే అది ఎప్పటికీ సెటిల్ కాదు, ఇంకా పెద్దగా అవుతుంది గొడవ. ఆ కండిషన్స్లో అదే నేను చెప్పినట్టు మ్యాట్రిమోనియల్ లేదా కరప్షన్ అఫెన్సెస్, సివిల్ తగాదాలకు సంబంధించిన క్రిమినల్ అఫెన్సెస్లో పోలీస్ కెండు ప్రిలిమినరీ ఎంక్వైరీ బిఫోర్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ అని ఉంటుంది అన్నమాట. ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా కన్ఫైన్డ్ ఎంక్వైరీ మాత్రమే చేయాలి. అంటే నేరం జరిగిందా లేదా ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎఫ్ఐఆర్ తర్వాతే చేయాలి. అతను ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ ఒకసారి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి నిజనిజాలు కాదు, కాగ్నైజబుల్ అఫెన్స్ ఉండాలి. అంటే ఒక్కోసారి కోపం వస్తా నల్ల దగ్గర గొడవ జరిగిందండి, ఆయన భార్యనే అవతలలో ఇద్దరు ఆడవారు కొట్టుకున్నారు మహిళలు నల్ల దగ్గర మీరు అన్నట్టు, ఇంతకు ఆడు వాళ్ళ భార్యను భర్తను పిలిచింది, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా భార్యను తిట్టడం కొట్టడం చేశాడు, ఈమె ఇలా భర్తను పిలిచింది, నా భార్యను కొడతావురా అని బీపీ లేచి చంపేస్తా నిన్ను అని చంప మీద ఒకటి చెల్లుమంటాడు. ఇతను పరిగెత్తుకుంటే వెళ్ళి నన్ను చంపేస్తాను అని నా పైన దాడి చేశాడు కాబట్టి అటెంప్ట్ మర్డర్ చేశాడు అని చెప్పే అవకాశం ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎంక్వైరీ కన్ఫైన్మెంట్ ఏంటిదంటే ఆ అలిగేషన్స్లో నిజంగానే కాగ్నైజబుల్ ఉందా లేదా అని చూసేవారికే, జరిగిందా లేదా ఫ్యాక్ట్ ఫైండింగ్ మళ్ళీ ఎఫ్ఐఆర్ తర్వాతే. సో ఫస్ట్ జనరల్ ప్రిన్సిపల్ కాగ్నైజబుల్ అఫెన్స్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. కొన్ని పరిస్థితులలో ఎఫ్ఐఆర్ అవసరం లేదు, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. బట్ ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ కన్ఫైన్డ్ ఓన్లీ టు వారు చెప్పే దాంట్లో నిజంగానే కాగ్నైజబుల్ ఉందా లేదా అని చూడడం వరకే. ఉంది అంటే ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. సార్ మీరు చెప్తున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, ఆ ఎగ్జాంపుల్ ఒక మరొక క్వశ్చన్ తీసుకుంటే చంపుతానని ఫోన్లో బెదిరించిన లేదు ఆవేశానికి ఆవేశంలో చంపుతానని దాడలేదు నన్ను ఈ సంగతి చూస్తాను నీ అంతా చూస్తాను ఒక డైలాగులు వాడినా అది అటెంప్ట్ మర్డర్ పెట్టాలంటే ఎవరు సలహా ఇస్తారు, కంప్లైంట్ కూడా ఆయన మీద పెట్టుకుంటారు. కానీ పోలీసు మాత్రం ఆ వచ్చిన దెబ్బల ప్రకారం ఆ 323ఆ 324ఆ మీరు చెప్తున్నట్లుగా ఎంక్వైరీలో బయటపడిన దాన్ని బట్టి వస్తుంది. అసలు 307 పెట్టాలంటే అసలు సంఘటన ఏం జరిగి ఉండాలి? అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చాలా కేసులు చూశాను, ఓవర్ యాక్షన్ అనుకుంటా అని కొన్ని ఇన్సిడెంట్స్లో పోలీసు వారు కూడా ఈ కొట్టింది తన్నింది దానికి కూడా 307లో పెట్టడము అది పెట్టడం చేయడం చేస్తున్నారు. 307 మామూలుగా మీరు చెప్పినట్టు ఫోన్లో బెదిరించాను అనుకోండి,
క్రిమినల్ ఇంటిమిడేషన్ 506 అవుతది. నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే నాన్ తీవ్రతరమైన నేరము, బెయిలబుల్ నాన్ కాగ్నైజబుల్, కోర్టు పర్మిషన్ లేదు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి వీల్లేదు, మామూలు క్రిమినల్ ఇంటిమిడేషన్. అదే క్రిమినల్ ఇంటిమిడేషన్ చంపేస్తా, లేపేస్తా, నరికేస్తా టైప్ వస్తే పార్ట్ టూ, అది కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సే, అది కూడా బెయిలబులే, అది కూడా పోలీసులకి ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్లు చేసి అరెస్టులు చేసే రైట్ లేదు. మేజిస్ట్రేట్ పర్మిషన్ తోటి ఏది జరిగినా అరెస్ట్ వారెంట్ కూడా మేజిస్ట్రేట్ ఇస్తేనే అరెస్ట్ చేయాలి నాన్ కాగ్నైజబుల్లో. బట్ ఒక్కోసారి ఏంటంటే ఈ చిన్న దగ్గరికి వారి అత్తెలివితోటో లేకపోతే ఎవరైనా సలహాతోటో పోలీస్ కంప్లైంట్లో కుకప్ చేస్తారు. పోలీసులు కూడా ఒక్కోసారి కుకప్ చేయనందు వారం తటి వారు అత్యుత్సాహంతో ఇవి బుక్ చేస్తూ ఉంటారు. జనరల్గా 307కి ఇప్పుడు నిజంగా మీ పైన దాడి చేసి చితగ్గొట్టాననుకోండి, కర్రతోటో దేనితోటో కొట్టాను, మీకు గాయాలైనాయి అనుకోండి, సింపుల్ గాయాలైతేనేమో సింపుల్ హర్ట్, తీవ్రమైన గాయాలు జరిగితే గ్రీవియస్ హర్ట్ అని పర్టికులర్ సెక్షన్లు ఉంటాయి ఐపీసీలో, విచ్ ఆర్ మచ్ మోర్ సీరియస్. బట్ అటెంప్ట్ మర్డర్ కదా, అటెంప్ట్ మర్డర్కి ఏంటిదంటే మీ పైన దాడి ఎలాగ ఉండాలంటే మీరు సావు బతుకుల్లోకి వెళ్ళి చస్తా బతకాలి. హాస్పిటల్లో ఇన్పేషెంట్ అంత తీవ్రంగా జరిగితే నాట్ ఎవ్రీ ఇన్పేషెంట్ విల్ బికమ్ అటెంప్ట్ మర్డర్, తీవ్రమైన గాయాలు సీరియస్ అఫెన్స్ అది కూడా 326 ఫర్ ఎగ్జాంపుల్ ఇవి. సో ఇన్పేషెంట్ కావాలి, రికార్డు ఉండాలి. రెండోది ఇన్పేషెంట్ రికార్డులో కూడా ఆ ట్రీట్మెంట్ అతను చేసి చేయకపోయి ఉంటే బతికేవాడు కాదు, అది ఉంటేనే 307 ఇంగ్రీడియంట్. కాబట్టి ఇంకా పెన్ను పేపర్ మన చేతులు ఉంది కాబట్టి కంప్లైంట్ ఇచ్చేవాడు లేదా పోలీస్ ఆఫీసర్ రాసుకోవడం అవి. అంటే మోటివిటీ లేకపోతే శనికావేశాలు కొట్టుకుంటారండి రోడ్డు మీద, బండికి బండి పంచాయతీ అవుతుంది. ఆ శనికావేశాలు కొట్టినప్పుడు ఆయన వెళ్ళి రాయమే పడతాడు, ఆయనకి బ్లడ్ వస్తుంది, అది ఎమ్మెల్సీ కేసు కాబట్టి హాస్పిటల్ పంపిస్తారు, దానికి 307 వస్తుంది. అంటే మనకు లాలో ఇంటెన్షన్ ఇంపార్టెంట్, మెన్స్ రియా అంటారండి. నేను మిమ్మల్ని కొట్టబోయాను, మన ఇద్దరికి ఏదో గొడవ జరిగింది, మీరు భయాన్ని తప్పించుకోవడానికి అవతల గెంతారు, గెంతినప్పుడు అవతల పడ్డారు, గుంతలో పడ్డారు, బిల్డింగ్ లేదా ఒక బస్సు వచ్చి గుద్ది మీరు చనిపోయారు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ మర్డర్. ఎందుకంటే నా ఇంటెన్షన్ వాజ్ కొట్టడం, సింపుల్ హర్ట్ వరకే. సో ఐ విల్ బీ చార్జ్ సింపుల్ హర్టే, ఐ విల్ బీ ట్రైడ్ ఫర్ సింపుల్ హర్ట్, మర్డర్కి నేను చార్జ్ కాను. అయితే నా యాక్టు చాలా ర్యాష్గా చాలా నెగ్లిజెంట్గా ఉందనుకోండి, అప్పుడు కొంచెం కల్పబుల్ హోమిసైడ్, మర్డర్ కాదు కానీ కల్పబుల్ హోమిసైడ్కి వస్తుంది. ఓకే, అంటే అది సర్కమ్స్టెన్స్ బట్టి ఉంటుంది. ఓకే.